రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీరాజు పిలుపు మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు చేపట్టిన ధర్నాకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు యాండ్రబుల్లి అబ్బులు అధ్యక్షతన జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు। ధర్నాలో భాగంగా రాష్ట్ర బీజేపీ మీడియా కోఆర్డినేటర్ ఎస్సి మోర్చా మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు మానేపల్లి అయ్యాజీ వేమ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రోడ్డు రవాణా వ్యవస్థ మీద నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్రంలో రోడ్లన్నీ పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలంటూ ధర్నా చేపట్టామన్నారు। ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండపేట నియోజకవర్గాలు తదితర ప్రాంత ప్రజలు రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ సలాది వీరవెంకట సత్యనారాయణ అవసరాల వెంకట రమణమూర్తి పుణ్యమూర్తుల శివాజీ దేవు పట్టాభి సత్యవాడ శ్రీహరిపంతులు రామచంద్రపురం పట్నం పూర్వ అధ్యక్షులు కొట్టువాడ హరిబాబు కండవలి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు। పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజా రవాణా వ్యవస్థపైన నిర్లక్ష్యం వహిస్తుంది। ఆ రోడ్లు అద్వాంసంగా నాశనం అయిపోవడం వల్ల ఆ రోడ్లు మరమ్మతులు చేయాలి లేదా ఆ రోడ్లు ఎమ్మటనే పునరుద్ధరించి ప్రజా జీవనాన్ని కాపాడాలని చెప్పేసి ఒక పిలుపు ఇచ్చారు। ఆ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 19 సంస్థాగత జిల్లాల్లో కూడా ఈ రాష్ట్ర రోడ్లు మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము। ఆ రకంగా ప్రతి మండల కార్యాలయాల ముందు అలాగే రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల ముందు మా కార్యకర్తలందరూ కూడా రోడ్ రవాణా వ్యవస్థను బాగుచేసి ప్రజా జీవనాన్ని మంచిగా పునరుద్ధరించాలని ప్రభుత్వం మాకు అక్కర్లేదని చెప్పు నినాదం ఇచ్చుకుంటూ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమంలో ఈరోజు మా రామచంద్రపురం అసెంబ్లీ మండపేట అసెంబ్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరం కలిపి ఈ రెవెన్యూ డివిజన్ అధికారి వారికి మా యొక్క వినతిపత్రం ఇవ్వడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల రామచంద్రపురం అసెంబ్లీలో ఉన్నటువంటి 4 మండల అధ్యక్షులు అలాగే మండపేట నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరం కలిపి ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది। ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు।